సినిమాలు చాలా చేశారు, సీరియల్స్లో కూడా చేశారు, అలాగే మా అధ్యక్ష పదవిని కూడా మీరు ఉన్నారు. సో ఎలా అనిపించింది అప్పుడున్న మా అసోసియేషన్కి ఇప్పుడున్న మా అసోసియేషన్కి? నేను కంపేర్ చేయను, ఒక్కొక్క ప్రెసిడెంట్ ఒక్కొక్కలా చేస్తారు. నాకు మా మెంబర్స్ అప్పట్లో 800 మంది ఉండేవారు, వాళ్ళు నాకు ఇచ్చిన గౌరవం ఏంటంటే ఇండస్ట్రీ అంతా ఇచ్చిన గౌరవం ఉట్టప్పుడే కొట్టుకుసేస్తారు. మామూలుగా ఎలక్షన్లో సిల్వర్ జూబ్లీ ఇయర్ నన్ను యునానిమస్గా ప్రెసిడెంట్ చేశారు. అంతకుముందు 2 ఎలక్షన్లు గొడవ, దాని తర్వాత 2 ఎలక్షన్లు గొడవ. ఆ సంవత్సరం మాత్రం ఇతను ఎంతో కష్టపడ్డాడు మూవీ ఆర్టిస్ట్రేషన్కి. ఇతని మీద ఎవరు నిలబడలేదు. ఇతను ఏదైనా మాట అంటే మాట మీద ఉంటాడు, నిలబడతాడు, చేస్తాడు అన్న గౌరవం నాకు ఇచ్చారు. నేను ఏ మాట అన్నా ఆ మాట మీద కూడా నిలబడ్డాను. ఇంకొకసారి అయి ఉంటే కనుక ఓల్డేజ్ హోమ్ అయిపోయేది డెఫినెట్గా. ఇంత 2 ఏళ్ళు అయ్యే ప్రాసెస్ కాదు అది, అది కూడా నిక్ ఆఫ్ ద మూమెంట్ ఇంక అయిపోతుంది అన్న టైంలో కుదరలే. నేను ఎవరిని ఇప్పుడు బ్లేమ్ చేయను, ఎందుకంటే ఎలక్షన్లోను ఎంత చేసినా మేమే ఒకటే. ఎలక్షన్లు ఏమవుతుందంటే అమ్మ వాళ్ళు ఏదో బురద జల్లుతారు, దాన్ని దురిపోవటం కోసం మనం ఏదో అనవలసి వస్తుంది తప్పే నా మెంటాలిటీ కూడా అది కాదు. సో మీకు నరేష్ గారితో కూడా అప్పుడు విభేదాలు వచ్చినాయి కదా? మరి వచ్చినాయి, మేమంతా ఫ్రెండ్స్ అమ్మా మామూలుగానే. అరే విభేదాలు వచ్చినాయి అంటే ఇప్పుడు అలా ఉండవు, అలా ఉండండి. మళ్ళీ ఎలక్షన్ ఏదైనా అంటే ఏదైనా అంటుంది తప్పితే నరేష్ ఏమి నాకేమైనా శత్రువు, మా ఇద్దరం ఏంటి ఆస్తి తగాదాల కోసం కొట్టుకోవట్లేదు. ఒక సంస్థ బాగుపడాలని ఎవరు బాగా చేస్తారంటే ఎవరు బాగా చేస్తారని దాని మీద వచ్చిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంట్లో అందరూ నాలో ఉండరు, నేను వాళ్ళలా ఉండరు. ఏదైనా సరే ఆ లేని వాళ్ళకి వాళ్ళకి హెల్ప్ చేసేవాడు హీరో అవుతాడు. అక్కడ నేను చెప్పేది ఏంటంటే గొప్ప ఆపర్చునిటీ వచ్చింది నాకు. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అద్భుతంగా చేశాను, అందరినీ తీసుకొచ్చి మినిస్టర్ గారి దగ్గర, తలసాని శ్రీనివాస యాదవ్ గారి దగ్గర నుంచి అందరినీ తీసుకొచ్చి గొప్పగా చేశాను. చిరంజీవి గారు లాంటి ఒక మెగాస్టార్ని తీసుకెళ్ళి ఒక 10 మంది హీరోయిన్స్ని 10 మంది హీరోయిన్స్ తీసుకుని అమెరికా డల్లాస్లో అద్భుతంగా చేశాను. నాకు ఈవెంట్ అనుభవం ఉండటం వల్ల, ఈవెంట్స్ అనుభవం ఉండటం వల్ల ఇంతకుముందు నేను ఇంచుమించి ప్రపంచమంతా ఈవెంట్లు చేశాను. రాజా ఈవెంట్స్ అని మురళమోహన్ గారి దగ్గర, ఏవిఎస్ గారి దగ్గర, వాళ్ళ దగ్గర నేర్చుకున్నది, అది ఇక్కడికి వచ్చి నేర్చుకున్నది. ఇదంతా ఓలీ సోమ్ కట్టడానికి చేసింది అండి కష్టం అంతా. నా తర్వాత వచ్చిన వాళ్ళు ఏంటంటే నేను తీసుకొచ్చిన డబ్బు అక్కడ ఉందాన్ని ఖర్చు పెట్టుకుంటున్నారు తప్ప వాళ్ళు ఇంతవరకు ఏమైనా చేశారు నాకైతే తెలియదు, చేసి ఉండొచ్చేమో కానీ ఏమీ చేసినట్టు అక్కడ అనిపించలే. అదే మనం ఏం చేసినా చేయకపోయినా ఉన్నది 1000 మెంబర్స్, వాళ్ళందరికీ తెలుసుది. నాకెంత ఆపర్చునిటీ ఇచ్చారు మురళీమోహన్ గారికి 5 టైమ్స్ ఇచ్చారు ప్రెసిడెంట్ అవటానికి మెంబర్స్.